हेलो हाय फ्रेंड्स, मन तेलंगाना स्पेशल मेक काला शर्वा अलागे तलाकाय कोरा इदी चाला गाट गाट गा चाला चाला रुचिगा उंटुंदी। मरी दीनि तयारी विधानम देन कावाल्सिन पदार्थालु इप्पुडु ई वीडियोलो चूद्दाम। विकाल्लु मेक काल्लु శుభ్రంగా ముక్కలుగా కొట్టిచి పెట్టుకున్నాను కాల్చి। ఇవి మేక కాళ్ళు, నాలుగు కాళ్ళు। ఇప్పుడు వీటిని శుభ్రంగా వాష్ చేసుకుంటాను। ఇది తలకాయ, ఇక్కడ శుభ్రంగా ముక్కలు కట్ చేసి పెట్టుకున్నాను। దీన్ని కూడా కడుక్కుంటాం। అలాగే బేజా మెదడు దీని కూడా ఫ్రై చేసుకొని తినొచ్చు। తినేవాళ్ళు తినప్పుడు కొద్దిగా ఉప్పు, కొద్దిగా పసుపు, ఇప్పుడు ఇందులోకి పసుపు, ఎండుమిర్చి, పుదీనా, మిరియాలు, వెల్లుల్లి పేస్ట్, వాటర్ తగినంత పోసుకుందాం। ఇప్పుడు ఈ సూప్ ని 4 విజిల్స్ వచ్చే వరకు ఉడకనివ్వాలి। దీంట్లోని ఈ సూప్ ఈ ఎసరు అంతా తర్వాత వడగట్టుకొని తాగాలి। ఈ కాళ్ళ సూప్ అనేది మోకాళ్ళ షోర్ మోకాళ్ళ నొప్పులకు కాళ్ళ నొప్పులకు చాలా మంచిగా పని చేస్తుంది। ఇది చాలా మంది తాగుతారు। మనం ఇప్పుడు దీన్ని పొయ్యి మీద పెట్టుకుందాం। తలకాయలో కూడా కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్, కొద్దిగా పసుపు వేసి దీన్ని కూడా 4 విజిల్స్ వచ్చే వరకు పొయ్యి మీద పెట్టుకుందాం। తలకాయ ఇది 6 విజిల్స్ వచ్చింది, తీసుకొని ఇన్నిలో వేసి పెట్టుకున్నాను। ఇప్పుడు ఇంకోటి విజిల్ తీసుకుందాం। ఇది కూడా చల్లార్చుకొని రెండు వండుకుందాం। ఇప్పుడు ఈ సూప్ ఇందులోకి వడకట్టుకుందాం। ఇప్పుడు ఈ ముక్కల్ని మళ్ళీ మనం సూప్ పెట్టుకోవచ్చు। ఆ పులుసులోకి ఇది అయినా కలుపుకోవచ్చు, ఈ సూప్నైనా యాడ్ చేసుకోవచ్చు। బట్ మేము ఈ సూప్ని తాగుతాం కాబట్టి మనం వేరే పులుసు పెట్టుకుందాం। ఈ ముక్కల్ని ఇప్పుడు పక్కకు పెట్టుకుంటున్నాను। ఈ సూప్ చల్లారిన తర్వాత తాగాలి, ఇది ఆరోగ్యానికి ఎంతో మంచిది, చాలా విలువైనది కూడా। ఈ కాళ్ళ యొక్క సూప్ అనేది ఇందులోని రసము గుజ్జు అందులో పదార్థాలన్నీ ఇందులోకి ఇంకి ఇది మన మోకాళ్ళ నొప్పులకి కాళ్ళకి చాలా బలాన్ని ఇస్తుంది, శక్తివంతంగా ఉంటుంది। ఇది చాలామంది తాగుతారు, మీరు కూడా ఒకసారి ట్రై చేయండి, ఇది చాలా చాలా మంచిది। ఇవి నాలుగు కాళ్ళ రసం, ఈ రసం చాలా చాలా పోషక విలువ। మనం కర్రీ ప్రిపేర్ చేసుకుందాం। దానికోసం రెండు కుక్కర్లు మళ్ళీ పెట్టుకున్నాను। ఇప్పుడు ఇందులోనే వండబోతున్నాను। ఇప్పుడు రెండిట్లో మనం స్టవ్ వెలిగించుకొని ఆయిల్ వేసుకుందాం। ఇప్పుడు ఇందులోకి కొద్దిగా దాల్చిన చెక్క, ఇందులో కూడా ఒక రెండు ఇలాచీ,
కొద్దిగా సాజీరా రెండు లవంగాలు అలాగే ఒక బిర్యానీ ఆకు వేసుకొని ఫ్రై చేసుకుందాం ఇప్పుడు పచ్చిమిర్చి ముక్కలు फ्राई पुदीना फ्राई चेसुकुंदाम वेसुकुन्नाम कदा इप्पुडु कोद्दिगा इंदुलोकी पसुपु इंदुलो कूडा धनिया पड़ी को अल्लम पेस्ट इंदाक वेसकना कदा इंदो को अल्लम पेस्ट वेगी टमाटा मुक्ल वेसको मन तलाकाय मुक्कल्नी काल्ल मुक्कल्नी आ बोक्कल्नी मन कुकर की विजिल पेट्टुकुन्नाम काबट्टी आलमोस्ट 50% बॉइल अय्यायि काबट्टी नेनु मुंदुगाने टमाटा वेसुकुन्नानु टमाटा वेसुकुन्न तर्वात अवि वेसुकुंटानु మీకిష్టమన్నట్టు మీరు వేసుకోండి టమాటా కూడా ఆల్మోస్ట్ మగ్గిపోయింది ఇప్పుడు నేను తలకాయ వేయబోతున్నాను తలకాయ ముక్కల్ని వేసుకుంటున్నాను ఈ వాటర్ తో సహా వేసుకుంటున్నాను ఇక వాటర్ పైన అవసరం లేదు కొద్దిగా పోసుకుంటే పోసుకోవచ్చు ఎందుకంటే దీనిలో రసం ఇందులోకి యాడ్ అవుతుంది కాబట్టి టేస్ట్ బాగుంటుందని ఆ వాటర్ తో సహా వేసుకున్నాను మీ ఇష్టం ఉంటే మీరు వేసుకోండి లేకపోతే లేదు ఈ ముక్కలు వేసుకుంటాను 2 నిమిషస్ ఫ్రై అవనిద్దాం सूप रेडी इपड़ी सूप मैं तागबोतुन्नाम ट्राई चेयंडि इप्पुडु कारम अलागे कोद्दिगा उप्पु కొద్దిగా ఇందులో వాటర్ వేసుకుంటున్నాను ఇందులో కూడా ఎందుకంటే సూప్ కావాలి కాబట్టి సూపే బాగుంటుంది కాబట్టి దీంట్లో తినడానికి ముక్కలు మెత్తటి ఉండో కాబట్టి సూప్ తోనే చాలా టేస్టీగా ఉంటుంది చిలకర పొడి
అలాగే మనం నిన్న తయారు చేసి పెట్టుకున్న హోమ్ మేడ్ గరం మసాలా కొద్దిగానే వేస్తున్నాను ఎందుకంటే ఇది ఫ్లేవర్ఫుల్ గా ఉంటుంది కాస్త వేస్తే చాలు ఒక 2 మినిట్స్ ఇప్పుడు మగ్గనిద్దాం ఆఫ్ చేస్తున్నాను ఇది అయిపోయింది ఇప్పుడు ఇందులోకి కొత్తిమీర కొద్దిగా పుదీనా స్టవ్ ఆఫ్ చేస్తున్నాను